సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కృష్ణా జిల్లాలో భోగిమంటలు వేస్తూ అతను మాట్లాడిన తీరు చూస్తా ఉంటే అతి నీచంగా కనబడుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను దేవుడి మీద భక్తున్న సాంప్రదాయాల మీద గౌరవం ఉన్న భోగిమంటల సాక్షిగా ఇన్ని తప్పుడు మాటలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేవాడు కాదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను ఆయనకి సాంప్రదాయాల మీద దేవుడి మీద భక్తి లేక నోరు పారేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద తన ఆక్రోశాన్ని తన ఓటమిని ఇంకా జీర్ణించుకోలేక తనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను నేను ఆయన అధికారం ఎప్పుడు పోయినా కూడా నేను మారిన మనిషిని లేకపోతే రైతుల కోసం పోరాటం చేస్తాను బలహీన వర్గాల కోసం దళితుల కోసం మైనారిటీల కోసం నేను శ్రమిస్తాను అని చెప్పేసి ఒకదంపుడు ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు ఎప్పుడైనా అవకాశం వచ్చి అధికారం వస్తే మాత్రం ఈ దళితులు ఈ బలహీన వర్గాలు వీళ్ళే ఈ రాష్ట్రానికి గుదిబండ అన్నట్లు భావించి పేదవాళ్ళందరికీ కూడా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్న విషయం మనందరూ కూడా తెలిసిందే ఎంత ఆశ్చర్యం అంటే ప్రజలు తనని చిత్తు చిత్తుగా ఓడించి 18 నెలలు కావస్తున్నా 18 నెలలు అయిపోయినా ఇప్పటికీ నాకు అర్థం కాలేదు నన్ను ఎందుకు ఓడించారో ప్రజలు పూనకం వచ్చినట్లు ఓట్లు వేశారని అంటారు ఇంకా పైగా ఏమంటారంటే నేను మిమ్మల్ని అన్ని విధాలు అభివృద్ధి చేయాలని అనుకోవటమే తప్పైతే నన్ను క్షమించండి అని చెప్పేసి ఆయన ప్రజలతో అంటాడు అంటే ప్రజల విచక్షణా జ్ఞానాన్ని ప్రజల ఆలోచనా విధానాన్ని అవమానిస్తూ అమెరికాలో ఇటీవల ట్రంప్ విషయం చూశాం ఆయనకి ఈయనకి కూడా ఏమీ తేడా ఉన్నట్టయితే కనపడతల ఎందుకు ఓడించాడో అర్థం చేసుకోలేని రాజకీయ నాయకుడు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం అంటాడు 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేశారు ఇప్పటికీ కూడా ఎందుకు ప్రజలు తనకి వ్యతిరేకంగా ఓటు వేశారో అనేది సమీక్ష చేసుకోలేకపోతే అసలు ఈయన రాజకీయాల్లో ఉండడానికి పనికొస్తాడో లేదో ప్రజా జీవితంలో అంటే ప్రజల సమస్యకి తన ఆలోచనలకి ఎటువంటి సంబంధం ఉండదని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతా ఉంది తాను అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడో ఒకసారి ఆలోచించేస్తే దాదాపు కొన్ని 100ల హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకోకుండా ప్రజల్ని మోసం చేసిన విషయం ప్రజలు గుర్తించినట్లు ఈయన అర్థం చేసుకుంటున్నా బలహీన వర్గాలకు అది చేస్తాను ఇది చేస్తానని చెప్పేసి ఎన్నికలకు ముందు చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ విధంగా వాళ్ళని అవమానం చేశాడో నీ తోకలు కత్తిరిస్తాను లేకపోతే నీ తోలు తీస్తాను అని చెప్పేసి ఏ విధంగా బలహీన వర్గాన్ని అవమానం చేశాడో వాళ్ళ హక్కుల్ని కాలరాశాడో దాని మూలంగా ఓడగొట్టారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను
ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక ప్రభుత్వం రాజకీయాలకి కులాలకి మతాలకి అతీతంగా పనిచేయాల్సిన ప్రభుత్వం తను చేసే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా తన పార్టీ వాళ్ళతో ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఇష్టాయిష్టాల మీద సంక్షేమ పథకాలు అమలు చేసిన దౌర్భాగ్యపు పరిపాలన చూసి ప్రజలు ఓడగొట్టిన విషయాన్ని ఇంకా చంద్రబాబు నాయుడు గారు గుర్తించకపోవడం చాలా శోచనీయం అని చెప్పేసి మనం చేస్తామని నేను ఏపోతే రైతుల గురించి నిజంగా చంద్రబాబు నాయుడు గారు రైతుల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వలించినట్టుంటుందని చెప్పేసి మనం చేస్తాం ఎందుకంటే స్వయంగా ఆయనే వ్యాపారం దండగా అని చెప్పేసి ఆయన అంటాడు ఆయన మంత్రులు ఆయన కేబినెట్ లో సహచర మంత్రులు వరి పంట ఎవడేయమన్నాడు సుబాబులు ఎవడేయమన్నాడు ఒళ్ళు కొవ్వెక్కి ఈ పంటలు పండిస్తున్నారని చెప్పేసి మాట్లాడతారు అటువంటి వాళ్ళు ఈరోజు రైతుల గురించి మాట్లాడతామంటే ఎంత అన్యాయమో ఒకసారి ఆలోచించండి దాదాపు 86000 రూపాయలు 86000 కోట్ల రూపాయలు రైతుల వ్యాపార రుణాలు మాఫీ చేస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాల కాలంలో కేవలం 12000 సుమారు 12000 కోట్లు మాత్రమే రైతులకు రుణమాఫీ కింద చేసిన విషయం రైతులు మర్చిపోలేదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనం చేస్తాం ఇది నేను చెప్పిన మాట కాదు ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పిన మాట పోని 12000 కోట్లు ఏదైనా అదనంగా ఇచ్చారా రైతులకంటే రైతులకు ఇచ్చే 0 వడ్డీని ఎగ్గొట్టి అంటే రైతులకు ఇవ్వాల్సిన దాన్ని కూడా ఎగ్గొట్టి ఈ 12000 కోట్ల రూపాయలు ఇచ్చారంటే దాదాపు 74000 కోట్ల రూపాయలు రైతులకు ఎగ్గొట్టి ఈ రోజు రైతుల గురించి మాట్లాడటం ఏంటో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాం రైతులు తను పండించిన మిరపకాయ పంటకి కందులు మినుములు టమాటాలు ఇవన్నీ మార్కెట్లో రైతులు లేక ఆ రోజు రైతులు వెలవెల్లాడితే అతి తక్కువ ధరకి తన హెరిటేజ్ వ్యాపారం కోసం కొని ప్రజలకి మాత్రం ఎక్కువ ధరకి అమ్ముకున్న ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనం చేస్తాను ఇది వాస్తవం కాదా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా నేను మార్కెట్లో రైతుల దగ్గర నుంచి తన వ్యాపార సంస్థ ద్వారా అతి తక్కువ ధరకు కొనుక్కొని లాభాలకి ప్రజలకు అమ్మిన విషయం దీని మీద ఎవరైనా సరే చర్చకి సిద్ధమైతే మేము రెడీ అని చెప్పేసి కూడా సవాల్ చేస్తామన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందని చెప్పేసి అంటామన్నాడు ఏ విషయం అన్యాయం చేస్తుందండి సంవత్సరానికి 12500 రూపాయలు 4 సంవత్సరాల్లో 50000 రూపాయలు పెట్టుబడి కింద వ్యాపార పెట్టుబడి కింద ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 13500 లెక్కన 67500 రూపాయలు ఇస్తాం నీకు రైతులకు అన్యాయం చేసినట్టు కనబడుతుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను నీ ప్రభుత్వంలో ఏ సంవత్సరం కూడా రైతుకి గిట్టుబాటు ధర వస్తుంది మద్దతు ధర వస్తుందనే నమ్మకం లేని పరిస్థితి కానీ ఈరోజు రైతు విత్తు నాటిన రోజే మా ప్రభుత్వం ఈ పంటని మీరు పండించిన పంటని ఈ ధరకి కొంటాము అని చెప్పేసి ప్రకటించిన ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి తెలీదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ 2000 కోట్లు ఎగ్గొట్టి కాంట్రాక్టర్లకి పారిశ్రామికేతలకు మాత్రం సబ్సిడీలు ఇచ్చావే ఆ రోజు రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆలోచించలేదా చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నాను ఈరోజు మా ప్రభుత్వ విధానం ఇప్పటికే కొన్ని 1000 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కింద పంట నష్టం కింద రైతులకి చెల్లించాం అన్నిటికంటే గొప్ప విషయం ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనే లేని విధానం ప్రకృతి వైపరీత్యాల మూలంగా రైతు నష్టపోతే
ఆ నష్ట పరిహారాన్ని ఒక నెలలోనే నష్టం జరిగిన రోజు నుంచి ఒక నెలలోనే రైతులకు చెల్లించిన ప్రభుత్వం చరిత్రలో ఈ దేశం ఏదైనా ఉందంటే అది జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసిన విషయం కూడా గుర్తించలేని అజ్ఞాని చంద్రబాబు నాయుడు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను అంతే కాకుండా రైతులకు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కోసం ఒక సంస్థని ప్రభుత్వం తరపున ఏర్పాటు చేయడానికి కూడా ఈ రోజు ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి తెలియజేస్తామని నేను పోయిన సార్వాలో రైతుల దగ్గర నుంచి ప్రతి గింజ కూడా మద్దతు ధరకి నేరుగా కొని రైతులకు సొమ్ము చెల్లించిన ప్రభుత్వం మా ప్రభుత్వం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను అంతే కాకుండా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే పంట తడిసి పాడైపోతే రైతుల్ని గాలికొదిలేసిన ప్రభుత్వం నీ ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా ధాన్యం రంగు మారిన మొలకెత్తిన ప్రతి గింజని కొనే బాధ్యత మాది అని చెప్పేసి రైతులకు భరోసా కల్పించి ఈ రోజు కృష్ణా జిల్లాలో దాదాపు 40-50% రంగు మారినా కూడా నిబంధనలు పర్మిట్ చేయకపోయినా సరే ప్రతి గింజని కొంటున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను రైతులకు డబ్బులు చెల్లించలేదంటున్నాడు డిసెంబర్ 24 వరకు కూడా తోలిన ధాన్యానికి డబ్బులు చెల్లించింది మా ప్రభుత్వం మిగతా వాటికి కూడా త్వరలో చెల్లిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను సో ఈ విధంగా రైతులకు అన్ని విధాలా కూడా మేలు చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తామంటే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుకి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ని ఒకటే చోట కోల్డ్ స్టోరేజ్లు కానివ్వండి పాలసేకరణ కేంద్రాలు కానివ్వండి గిడ్డంగులు కానివ్వండి ఇవన్నీ కూడా ఒక కాంప్లెక్స్ లాగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచన చేసిన ప్రభుత్వం ఆర్బీకే ద్వారా తనకి కావాల్సిన ఎరువులు కానివ్వండి క్రిమి సంహారక మందులు కానివ్వండి అడిగిన వెంటనే సప్లై చేసి ఎక్కడికో వెళ్ళకోకుండా తన ఇంటి వద్దనే ఉన్న ఆర్బీకేలోకి వెళ్ళి బుక్ చేసుకుంటే వచ్చే విధానాన్ని ఇవన్నీ కూడా రైతులకు మేలు చేసే కార్యక్రమాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తామని నేను మరి ఈరోజు ఆయన మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే మొన్నటి వరకు లోకేష్ బాబు గారు స్క్రిప్ట్ రైటర్గా ఉండేవాడు ఇప్పుడు బాలకృష్ణ స్క్రిప్ట్ రైటర్గా పెట్టుకున్నట్టున్నాడు అందుకనే మతి భ్రమించినట్టు మాట్లాడుతున్నాడని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఏదో మతాల గురించి వాటి గురించి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వ్యక్తి అంటే చంద్రబాబు నాయుడు గారు తనకు అవసరం వస్తే దేవుణ్ణి నెత్తి మీద పెట్టుకుంటాడు తనకు అవసరం తీరిపోగానే అదే దేవుణ్ణి నిర్దాక్షిణ్యంగా కింద పడేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఏ సమయానికి గొడుగు పట్టే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తనకు అవసరం వస్తే క్రిస్టియానిటీ కంటే మించిన విధానం లేదు అని చెప్పేసి మతం లేదని చెప్పేసి మాట్లాడతాడు తన జన్మ ధన్యమైపోయిందంటాడు బైబిల్ చదివి ఈరోజేమో అదే మతాన్ని అదే యేసు ప్రభుని కించిపరిచే విధంగా మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు మేమంతా కూడా మా ప్రభుత్వంలో హిందువులకి అత్యంత గౌరవంతో హిందూ మత సాంప్రదాయాల్ని గౌరవిస్తున్న ప్రభుత్వం మాదని చెప్పేసి మనం చేస్తాను ఈరోజు గుడికో గోవు పథకం కానివ్వండి లేదు కొన్ని వందల గుడులను నిర్మించే కార్యక్రమం కానివ్వండి ఏ రోజు కూడా ఏ ప్రభుత్వం కూడా అమ్మవారి గుడి అభివృద్ధి కోసం ఇన్ని కోట్ల రూపాయలు కేటాయించిన ప్రభుత్వం ఎప్పుడు కూడా లేదు మరి మా ప్రభుత్వం 70 కోట్ల రూపాయలు కేటాయించి మరి దుర్గమ్మ తల్లి గుడిని ప్రాంగణాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈ విధంగా అన్ని విధాలా కూడా మేము హిందూ మత సాంప్రదాయాల్ని గౌరవిస్తూ హిందూ మత అభిప్రాయాల్ని గౌరవిస్తూ మరి ముందుకెళ్తున్న ప్రభుత్వం మాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను ఇప్పటికైనా సరే ప్రజలు ఎందుకు చేతకరించారో చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది తను చేసిన పాపాల కారణంగానే తనని అధికారం నుంచి దించేసిన విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తానని ఏదో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఓడిపోనట్లు ఇప్పుడే మొట్టమొదటిసారిగా ఓడిపోయినట్లు ఏదో బాధపడిపోతా ఉన్నాడు
ఆయన బతుకి ఆయన సొంతంగా ఏ ఒక్క ఎన్నిక కూడా గెలవలేదనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిదని చెప్పేసి తెలియజేస్తామని నేను 95 96 లోనేమో ఆయన మామగారు ఎంటి రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయితే 99 లో ఆనాటి వాజ్పేయి గారి మీద ప్రజల్లో ఉన్న సార్భూతి పవనాల్లో ముఖ్యమంత్రి అయ్యాడు మొన్న 2014 లో బీజేపీ సహాయంతో అన్ని పార్టీలు కలుపుకొని ముఖ్యమంత్రి అయ్యాడు తప్పితే తన పేరు మీద కానీ తన నాయకత్వ పటి మీద కానీ ఏ రోజు కూడా ముఖ్యమంత్రి కానీ విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తూ ఇంత వయసు వచ్చిన 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు మర్యాదలు పాటించడం నేర్చుకోవాలి తను వయసుకు తగ్గట్టు తన అనుభవానికి తగ్గట్టు మాట్లాడాలని చెప్పేసి మనం చేస్తారని మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఏ పండగ నాడు కూడా నీ గురించి కానీ రాజకీయాల విషయంలో కానీ ఈ విధంగా ఎప్పుడైనా మాట్లాడేడమో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తామని నేను దయచేసి మరి మా ప్రభుత్వం రైతుకి మత సాంప్రదాయాలను గౌరవిస్తూ రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తామని నేను